अमेरिका जगह रेंडु वेर्वेरु प्रमादालो इद्दरु आंध्रुलु बलय्यारु। टेक्सास लो एमएस चदुवुतुन्न आदर्श जॉन्सन अनुमानास्पद स्थितिलो चनिपोयाडु। वाषिंग्टन जगह मरो संघटनलो साफ्ट्वेर इंजनीर बलैपोयारु। वरुस संघटनलतो तम पिल्ललनु अमेरिका पंपिन तल्लिदंड्रुलु कलवरपडुतुन्नारु। అమెరికాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు హత్యలతో తెలుగువారు తల్లడిల్లుతున్నారు। ఉన్నత విద్య కోసం ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిన ప్రవాసాంధ్రులు అక్కడ జరుగుతున్న దారుణ సంఘటనలకు బలవుతున్నారు। లక్షల్లో ఖర్చయ్యే చదువుల కోసం తల్లిదండ్రులపై పూర్తి భారం మోపలేక సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు। ప్రవాసాంధ్రులపై నల్లజాతీయులు చేస్తున్న దాడుల్లో అనేక మంది బలవుతున్నారు। ఇక రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది। ఒకదాని తర్వాత మరొకటి ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలతో పిల్లలను అమెరికా పంపించిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు। గత రెండు రోజుల్లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ప్రవాసాంధ్రులు చనిపోయారు। రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఆదర్శ్ జాన్సన్ టెక్సాస్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు। ఎంఎస్ చదువుతున్న జాన్సన్ 3 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు। ఆ తర్వాత టెక్సాస్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు। స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు। జాన్సన్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు। వచ్చే ఆగస్ట్ లో పుట్టినరోజు జరుపుకునేందుకు తాండూరు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు। ఈలోగా అతను చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు। జాన్సన్ కుటుంబ సభ్యులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి పరామర్శించారు। వెల్ చెప్తే తెలిసింది కదా, ఇప్పుడు పాండ్ల బాడీ కనబడది, బాడీ వచ్చి యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఒక హాఫ్ కిలోమీటర్ ఫ్రమ్ ద ఆయన ఉన్న జగా నుంచి హాఫ్ కిలోమీటర్ ఆయన స్కూల్ యూనివర్సిటీ టాపర్ అండి, సో వీఆర్ సస్పెక్టింగ్ ఉంటుందనేసి సస్పెక్ట్ చేస్తున్నాము। బాడీ స్విమ్మింగ్ పూల్లో ఉండటం ఏంటి, బాడీకి స్విమ్మింగ్ వస్తుంది, సో అది అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మిస్సింగ్ అంటున్నారు వాళ్ళు అక్కడ టైమింగ్కి। వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయంత్ రెడ్డి చనిపోయాడు। మేరీల్యాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జయంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు। వెంటనే సమీపంలోని ఫెయిర్ ఫాక్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు। కొడుకు చనిపోయాడని సమాచారం తెలుసుకున్న జయంత్ రెడ్డి తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు। వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు కూడా చూస్తున్నారు। జయంత్ రెడ్డి మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి మనవడు। అతని తల్లి అరుణ హైదరాబాద్ డిపిఆర్ఓగా పనిచేస్తున్నారు। తండ్రి ప్రభాకర్ రెడ్డి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు। జయంత్ రెడ్డి మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు। వయసు 30 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు। అనుకోకుండా నిన్న సాయంత్రం 5 గంటలకు అక్కడ సమయం ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు। మేము కుటుంబ సభ్యులందరం చాలా బాధపడుతున్నాం। మా కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, త్వరగా బాడీని తెప్పించి ఏర్పాటు చేయాలని, దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం। మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు ఆంధ్రులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు।